పోలవరం విషయంలో జగన్ క్షమించాలని తప్పులు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, 447 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని అన్నారు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చు అవుతుందని, పోలవరం విషయంలో జగన్ క్షమించాలని తప్పులు చేశారని అన్నారు. మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేస్తుంటాను, 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని ఎందుకంటే అర్థం చేసుకోగలిగాను. ఈరోజు ఒక పక్కన డయాఫ్రామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు గాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డీ వాల్ డయాఫ్రామ్ వాల్ ఆయిటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫ్రామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యాములు. పైన కాఫర్ డ్యామ్ ఉంది, కింద కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన